हाय अंडी नमस्ते वेलकम टू अवर चैनल ई रोज़ु मन टेस्टी रेसिपी वच्ची गुलाब जाम मिक्स तो काला जाम एला तैयार चेसुकोवालनेदी ई वीडियोलो चूपिंचुबोतुन्नानु चाला क्लियर गा एवरैना ईजीगा चेसुकुने पद्धतिलो इक्कड चूस्तुन्नारु कदा चाला ज्यूसीगा अलागे साफ्ट गा नोट्लो वेसुकुंटे अला करिगिपोतुंदन्नमाट पक्का कोलतलतो अयिते इप्पुडु चेप्तानु प्रोसेस लोकी वेल्लिपोदां रंडी। इक्कड गुलाब जाम मिक्स रेडीमेड दी 1 कप तीसुकुन्नानु। तीसुकुन्न तर्वात दींट्लोकी पालु वेसुकुंटू मन चपाती मुद्दलागा कलुपुकोवाली। చూస్తున్నారు కదా పాలు పచ్చివైనా పర్వాలేదు కాంచి చల్లారబెట్టుకున్నవైనా పర్వాలేదు ఇలా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఎక్కువ పట్టవండి చూసుకోండి ఆల్రెడీ పిండి ఏంటంటే కొంచెం మనకి తడి తడిగా ఉంటది కాబట్టి ఎక్కువ పట్టవన్నమాట పాలు। ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి। కొంచెం నెయ్యి గాని ఆయిల్ గాని వేసుకుంటూ కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకోండి। గిన్నెకి గాని చేతికి గాని అస్సలు అంటుకోదన్నమాట। ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకుంటే చేతికి గిన్నెకి ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది। ఇలా కలిపేసుకున్న దాన్ని బాగా కలుపుకోండి, ఎక్కడ గాని క్రాక్లు అనేది ఉండలు చేసినప్పుడు రాకూడదన్నమాట। ఇప్పుడు 1 కప్పు పంచదార అలానే 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను వేసేసుకొని బాగా మరిగించుకోవాలి। స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం జిగురు జిగురుగా మనకి పంచదార పాకం తెలిసిపోతుంది కదా। మనం వేసిన 3 కప్పుల నీళ్లు కూడా 1 కప్పు ఇంకిపోవాలి, 2 కప్పులు మిగిలాలన్నమాట అలా మరిగించుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకోవాలి। పాకం రెడీ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఉండలు చేసుకోవాలి। మన ఈ ముద్దని కొంచెం మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ మనం గులాబ్ జామ్ అయితే రౌండ్ చేసుకుంటాం కదా దీనికి కొంచెం పొడవుగా చేసుకుంటున్నాను। ఇలా నలిపి ఎక్కడ గాని క్రాక్ లేకుండా చూసుకోండి। ఇలా పొడవుగా చేస్తున్నాను, మిగతా అన్నీ కూడా అలాగే చేసేసుకోండి। కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ మన చేతి మధ్యలో పెట్టి బాగా నలపాలన్నమాట। నలిపితే అవి క్రాక్స్ అనేది రాకుండా ఉంటాయి। ఇలా ఈ విధంగా మొత్తం అన్ని కూడా తయారు చేసేసుకోండి। మీకు ఇంకా మధ్యలో కొంచెం కలర్ కావాలంటే పిండిలో ఇదే పిండిలో కొంచెం కలర్ కలుపుకొని డ్రై ఫ్రూట్స్ కానీ అది మధ్యలో పెట్టుకోవచ్చు, అలా కూడా మనం కాలా జామున్ రెడీ చేసుకోవచ్చు। ఇప్పుడు నేతిలో కానీ నూనెలో కానీ మనం ఇవన్నీ కూడా కాల్చుకోవాలి। మీడియంలో పెట్టుకోండి మంటని, కొంచెం బ్లాక్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి। ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఇవి తీసేసుకొని మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకోండి। పాకం వేడిగా ఉండాలి, వేడి మీదే వేసేసేయండి। పాకం వేసేసిన తర్వాత చూస్తున్నారు కదా పాకం అంతా కూడా బాగా పీల్చుకునే లోపల వరకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే రెడీ చేసేసుకున్నాను। చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారనమాట, అంత సింపుల్ ప్రాసెస్లో అయితే నేను ఇక్కడ చెప్పేశాను। అలానే మనకి ఇంకా లోపల కొంచెం గ్రీన్ కలర్ అవన్నీ వస్తాయి కదా, అదేంటంటే ఈ పిండినే మనము కొంచెం పక్కా తీసుకొని గ్రీన్ కలర్ కానీ మనకి ఏదైనా నచ్చిన కలర్ కలుపుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కలిపేసుకొని ఇప్పుడు మనం అయితే ఉండలు చేసుకున్నాం పొడవుగా దాన్ని మధ్యలో పెట్టేసి కూడా మనం చేసుకుంటే అదొక రకం అనమాట। అది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను। ఇప్పుడైతే నేను చాలా సింపుల్గా అయితే తయారు చేస్తాను। వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం, అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।